తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటం ప్రదర్శనల నడుమ భోగి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో 15 లక్షల భోగి పిడకలతో అంగరంగ వైభవంగా భోగి పండుగ ప్రారంభమైంది. మెట్రోకెమ్ అధినేత నందేపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. అత్యధిక భోగి పిడకలతో భోగి పండుగను జరుపుతున్నందుకు పలు రికార్డులు నందేపు సొంతమయ్యాయి. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్, భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తో పాటు మరికొన్ని రికార్డులలో 15 లక్షల భోగి పిడకల పండుగ నమోదైంది. 15 టన్నులతో ఏర్పాటు చేసిన భోగి మంటల్లో లక్షల పిడకలను వేసి భోగిని ఆనందంగా జరుపుకున్నారు. సుమారు 50 మంది 15 రోజుల పాటు శ్రమించి 15 లక్షల పిడకలను తయారు చేశారు. వీటి కోసం చుట్టుప్రక్కల 15 ఊళ్లలో స్వచ్ఛమైన ఆవు పేడను వీటి తయారీకి ఉపయోగించారు. సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోతున్న ఈ హైటెక్ యుగంలో పండుగ విశిష్టతను నలుమూలలా తెలియజేసేందుకే ఈ మహాభోగి పండుగ నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. గంగిరెద్దుల ఆటలు, కోలాటం పాటలు, హరిదాసుల కీర్తనలు, కోడిపందాలతో అచ్చం తెలుగుదనం ఉట్టిపడేలా పండుగను జరుపుకుంటున్నారు కోనసీమ ప్రజలు. అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి. వచ్చే రేపు వచ్చే సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. అందరూ కూడా ఆనందాలతో ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటాం. నేను గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అమలాపురం పట్టణంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఒక వినూత్న స్థాయికి తీసుకెళ్ళి మన భారతీయ సంప్రదాయాలు కనుమరుగుతున్న ఈ వేళ దీన్ని ప్రజలు మన ఈ వచ్చే తరాల వారు కూడా గుర్తుపెట్టుకునే విధంగా, మళ్ళీ వారు ఆచరించే విధంగా తీసుకోవడం కోసం మీ కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇదే సందర్భంగా మా కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో నిర్వర్తించాలని కూడా వాళ్ళకి తెలియజేస్తూ చెప్తున్నాను అండి. ఈ సంవత్సరంలో వినూత్నం ఏంటంటే అండి, ఇది ఈ ప్రతి పండుగ భోగిలో కూడా ఈ భోగి పిడకలు వేస్తాం. ఆవు పేడతో చేసిన భోగి పిడకలు తయారు చేసి భోగి పంటలు వేయటం మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొంచెం వినూత్న రీతిలో కొనసాగించే ఉద్దేశంతో మా మిత్రులు ఈ గంధం బల్లంరాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చెప్పేటామని, ఆయన చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాల నుంచి మంచి శ్రేష్టమైన ఆవుల నుంచి సేకరించి వారు ఒక ఎంతో శ్రమతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ 15 లక్షలు ఈ భోగి పిడకల్ని తయారు చేసి దండలు వేయించి ఇక్కడ మంటల్లో వేయడానికి సిద్ధం చేసి ఉంచామండి. ఇక్కడ ఇది విశ్వగురు ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని వారు చూసి దీనికి ఒక వరల్డ్ రికార్డుగా దాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా ఈ రకంగా ఈ వరల్డ్ రికార్డు రావడం చాలా ఆనందకరంగా ఉందండి. ఇంతమంది ఈ పట్టణ ప్రజల మధ్యన, మిత్రుల మధ్యన, ఈ పుట్టిన ఈ ఊర్లో ఎక్కడెక్కడ స్థిరపడున్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ పండుగ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ భోగి పండుగ, సంక్రాంతి పండుగ, మిత్రులతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో మన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్లో 15 లక్షల భోగి పిడకలు చోటు చేసుకోవడం కూడా చాలా ఆనందకరమైన విషయం. దీనికి పల్లంరాజు గారి కృషి ఎంతో ఉంది. తర్వాత ఈ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ని కన్సల్ట్ చేసిన ప్రోడక్ట్లు ఎగ్లో సరోగా అనే పాత్ర కూడా ఉంది. నమస్తే అండి, నా పేరు సచివాల్ రాంబాబు, ఫౌండర్ మేనేజర్ డైరెక్టర్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అండి. ఈరోజు అమలాపురంలో డాక్టర్ వెంకటేశ్వర సారథ్యంలో భోగి పండుగ పంటలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ 15 లక్షలు ఆవు పిడకలతో ఈరోజు భోగి పండుగ చేయడం అనేది మా విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ నుంచి విశ్వగురు వరల్డ్ రికార్డు క్రియేట్ అయింది. ఆ సందర్భంగా ఈరోజు సార్కి, వారి ఫ్యామిలీ అందరూ కూడాను మా సంస్థ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ధృవీకరణ పత్రం అందజేయడం జరిగింది. చాలా ఈ ప్రక్రియ అద్భుతంగా ఉందండి. నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి సందేశం ఇస్తూ, అలాగే ఇలాంటి పండుగల వల్ల ప్రజ్ఞలు కూడా విశిష్టం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ ఆవు పిడకలతో వేసిన పంటల ద్వారా మంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యి సూక్ష్మక్రిములను కూడా చనిపోతూ మంచి హెల్తీకరమైన ఎయిర్ని క్రియేట్ చేసుకుంటాం సర్వాణి కూడా చేసిన గాను. ఆ విధంగా మన ఆరోగ్యతలో మన పెద్దవాళ్ళు చక్కగా మన సిస్టంలోనే, భారతదేశ కల్చర్లోనే మంచి డిజైన్ చేస్తున్నారు. దాన్ని ఆచరించకపోవడం వలన చాలా అనర్థాలు కూడా వాటిల్తున్నాయి. ఇప్పుడు మనకి చూస్తున్నాము కరోనా వైరస్ లాంటి పెద్ద పెద్ద వైరస్ కూడా చేసిన సంబంధించి ఎంత క్షోభలు అనిపిస్తున్నాము. బట్ ట్రెడిషనల్ ఎప్పుడైతే మన సంస్కృతి అంతా కూడా చక్కగాను ఆరోగ్యపరం కానీ హెల్తీ పర్పస్ అంతా కూడా చేసినాక మంచిగా డిజైన్ చేయబడింది. వాటిని ఎప్పుడైతే సంప్రదాయాలు మనం గౌరవించకుండాను చేయకుండా ఉన్నామో అప్పుడు ప్రకృతి మనల్ని ఆటోమేటిక్గా శిక్షించడం జరుగుతుంది. ఇలాంటి వాటిల్ని అందరికీ చాటి చెప్పాలనే ఉద్దేశంతో
డాక్టర్ వెంకటేశ్వర గారు ఈ ప్రక్రియ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా సంస్థ మాకు రికార్డు కూడాను చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి.